ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభం చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకును యావదే డిస్టర్బెన్స్ లేకుండా ఆయన ఏం చెప్పాడో అట్లా నడుచుకుంటూ ఉన్నాడు. ఇవ్వ యువశక్తి గవర్నమెంట్ జాబ్స్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత దేశం కోసం కృషి చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను సార్. స్కిల్ డెవలప్మెంట్ అనేది న్యూ టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్, రీసెర్చ్ ట్రాన్స్పోర్టేషన్ యంగ్స్టర్కి ఇవ్వడము ఎంఎస్ఏ మీ ముఖార్థంగా ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటుంది. ఆ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మేము అన్ని డిపార్ట్మెంట్లో డబ్బిస్తాము. అన్ని డిపార్ట్మెంట్లో స్కిల్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనే గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉంటుంది. కొన్ని రాజ్యాలు దాన్ని పూల్ చేసుకుని దానికి డిపార్ట్మెంట్ చేసింటారు. అదర్వైజ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజే స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఆ తర్వాత విశ్వకర్మ యోజన అని ప్రతి కమ్యూనిటీకు ఏ ఆర్టిజన్స్ ఉంటారో వాళ్ళకు స్కిల్స్ ట్రైనింగ్ అప్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి బ్యాంక్ తరఫున తక్కువ వడ్డీకు వాళ్ళకు లోన్ ఇవ్వడం ఆ కార్యక్రమం ప్రారంభమైనది. ఆ కార్యక్రమం క్లియర్ డైరెక్షన్స్ ప్రతి స్టేట్కు ఒక అధికారిని అపాయింట్ చేశాము, డిస్టిక్ లెవెల్ అధికారిని అపాయింట్ చేశాము. ఛానలింగ్ ఏజెంట్స్ అన్ని బ్యాంకులకు జవాబుదారీ ఉండాలి. ఆ ఛానలింగ్ ఏజెన్సీతో డిస్టిక్ కలెక్టర్ కోఆర్డినేషన్ తీసుకొని గ్రామ పంచాయతీ ఆఫీసర్ తరఫున అప్లికేషన్స్ కాల్ చేసి పోర్టల్కి అప్లికేషన్ తీసుకొని ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఆ స్కిల్ ట్రైనింగ్ అప్ స్కిల్ ట్రైనింగ్ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి హెచ్చు ఒత్తి ఇవ్వాలి ప్రధానమంత్రి అపేక్ష ఉండదు. దాన్ని ఉపయోగించుకోవడం ప్రతి సర్కారు ప్రతి స్టేట్ గవర్నమెంట్కి అవకాశాలు ఇచ్చాము, అవకాశాలు ఉపయోగించుకోవాలని ప్రతి గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు, అవన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి, అయినప్పటికీ ఏం సార్ ఏం జరిగింది అనుకుంటున్నారు మీ పొలిటికల్ అబ్జర్వేషన్? ఇట్ ఈస్ నాట్ టుడేస్ కేస్. ఐ థింక్ ఐ కేమ్ టు నో ద కేస్. ఆ కేసులో చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎఫ్ఐఆర్లో లేదు అని వినబడాను. కానీ ఆ కేసు ఓపెన్ అయ్యింది ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు. బట్ ఇది కేసుని క్యాస్ట్ షిఫ్ట్ ఎట్టి చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇప్పుడు కోర్టులో ఆ కేసు ఉంది కాబట్టి నేను కామెంట్ చేసేదానికి నేను ఇష్టపడలేను. ఒక కేసు కోర్టు పోయిన తర్వాత బెయిల్ నాన్ బెయిల్ ఇది చర్చలు కోర్టులో కావాలి కానీ పొలిటికలైజ్ కారాదు. ఎనీ కరప్షన్స్ అథవా స్కాండల్స్ ఉంటాయంటే కోర్టు దాన్ని రివ్యూ చేస్తుంది, కోర్టు దాన్ని డిసిషన్ తీసుకుంటుంది అని చెప్పడానికి ఇష్టపడతాను. అంటే లబ్ధి పొందినారు అంటే బెనిఫిట్ పొందినారు చాలా మంది బయటకు చెప్తున్నారు సార్. అంటే మేము దానివల్ల లబ్ధి పొందామో దీనివల్ల ఒక పైసా కూడా తిరిగి సార్. ఈ దేశంలో స్కిల్ అనేది రీసెర్చ్ అనేది ఇప్పుడు ఇడీ దేశానికి ది వరల్డ్ గుర్తవుతా ఉండదు. మేక్ ఇన్ ఇండియా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్, రీసెర్చ్, ఇంజనీరింగ్, మనం ఎప్పుడు ఆ మొబైల్ని ఎక్స్పోర్ట్ చేసిన ట్రాన్స్ఫర్ చేసాము, ఎప్పుడు ఇంపోర్ట్ని మేము స్టాప్ చేసాము, ఆ డిఫెన్స్లో ఎక్స్పోర్ట్ ప్రారంభం చేసాము, మన ఐక్యూని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇడీ దేశం వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, టెక్నాలజీ ఉండొచ్చు, స్కిల్ ఉండొచ్చు, ఐక్యూని భారతీయులకు వాళ్ళ రక్తగతమైనదని వరల్డ్ పొగుట్టునేటప్పుడు ఆ స్కిల్ ట్రైనింగ్ ఎక్కడే కానీ నిలిచినారు. ఆ స్కిల్ ట్రైనింగ్ యావదో ఒక నేపాల మీద స్కిల్ ట్రైనింగ్ని యంగ్స్టర్కు ట్రాన్స్ఫర్మేషన్ నిలవడానికి కాదు. స్కిల్ ట్రైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దేశంలో ఎన్ని యంగ్స్టర్లు అవుతుందని నా అపేక్ష.